హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ కన్నా వ్లాగ్స్. అయితే ఈరోజు ఏం చేస్తున్నానంటే డ్రై ఫిష్ పులుసు అండి, ఎండు చేపల పులుసు. సో విన్నాను మీకు కొత్త కొన్ని, నాకైతే కొత్తగానండి, బికాజ్ నేను ఎప్పుడు చేయలేదు. ఏదో ఒక కూరగా అయితే ఇగురు పెట్టడం లేకపోతే ఉట్టి ఫ్రై పెట్టడం అయితే వచ్చు. ప్రజెంట్ అయితే ట్రై చేస్తున్న పులుసు. ఇవి మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ ఇచ్చిందండి, వాళ్ళకి ఓన్గా చెరువులాగా ఉన్నాయి. సో వాళ్ళు మామూలు ఓన్గా తనే వీటిని డ్రై అదే వెండబెట్టి ప్రిపేర్ చేస్తారు. సో అవి నాకు మొన్న పొంగల్కి వచ్చినప్పుడు ఇచ్చింది, పులుసు పెట్టుకోమంది. సో నేను పెడుతున్నాను ఫస్ట్ టైం, చూద్దాం ఎలా ఉంటుందో. ఏదైనా ట్రై చేస్తేనే కదా అవుద్దండి సక్సెస్ అయ్యేది. సో ట్రై చేద్దాం. సో ఎప్పుడు చేసినట్టేనండి, బాగా క్లీన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇవి బాగున్నాయి, బట్ మనం కూడా క్లీన్ చేసుకోవాలి కదా. సో బాగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాలి బాగా. నాకు ఫిష్ తినమంటే భయం అండి, ఎందుకంటే అందులో ముళ్ళు ఉంటాయి, అవి నాకు తీసుకుని తిన్నా రాదు. బట్ పులుసు బాగా చుడుతాను, బాగా తింటాను పులుసు అయితే. సో వాటర్ వేసి ఇవి 5 మినిట్స్ బాయిల్ చేద్దాం. అందులో ఈ లోపల ఏమైనా వేసుకుంటే పోతుంది, క్లీన్ అవుతుంది. సో ఈ లోపల వాటర్ వేసి బాయిల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఉల్లిగడ్డలు అలా కట్ చేసి కొంచెం కచ్చా పిచ్చాగా పేస్ట్ చేయాలండి. సో ఇప్పుడు అప్లై పాకం చేద్దాం. కొత్తిమీర ఊరెళ్ళే ముందు తెప్పించేసాను, వేస్ట్ అయిపోయిందండి. అసలు కొత్తిమీర బోల్ రేటు కట్ట 30 రూపాయలు చెప్తారు, ఆలస్యం వచ్చినప్పుడు చెప్తారు. చూడండి అంత వేస్ట్ అయిపోయింది. కొద్ది చేస్తున్నానని చెప్పి ఆ కొంచెం ఉన్నట్టు మర్చిపోయింది నేను, లేకపోతే ఎవరికైనా ఇచ్చినా యూజ్ అవుతుంది. అనవసరంగా నా వల్ల 10 రూపాయలు కొత్తిమీర వేస్ట్ అయిపోయింది. ఆనియన్స్ అవి కట్ చేసి ఫాస్ట్. మళ్ళీ మా ఊరు అసలు భోజనం తినకుండా పడుకొని పోయాడండి. టైం చూస్తే 4:30 అవుతుంది. మా ఊరేమో మధ్యాహ్నం భోజనం చేయలేదు, పడుకొని పోయాడు. చేపలు తింటే మంచిది, హార్ట్కి మంచిది అంటారు, బట్ నాకు అంత బాగా రాదండి చేయడం. నిజం చెప్పడం పోవడం ఏముంది, కానీ నాకు రాదు. నేను అయితే వెళ్ళినప్పుడు మా అమ్మతో వండించుకుంటాను. ఇక్కడికి వస్తే ఎప్పుడైనా మా అత్తగారు వస్తే ఇక్కడ మా అత్తగారు వండుతారు. అందులోనే నేను ముక్కలు వండి నడుము ముక్కలు అవే పొట్టగడ ముక్కలు అవే తింటాను. నెక్స్ట్ ఇవి బాగా వేయించుకుంటాను. ఏంటి పచ్చిమిర్చి బాగా వేస్తే బాగుంటాయి పెరుగులోకి. అది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, పెరుగులోకి పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. పులుసులోని పచ్చిమిర్చి, చేపల పులుసులోని, రొయ్యల పులుసులోని, పీతల పులుసులోని అవి పచ్చిమిర్చి చాలా బాగుంటాయి తింటే. అబ్బా వాటర్ వచ్చేస్తుందా. చూసారా ఇది పొంగిపోతుంది, అయిపోయింది పైన అంతా నొక్క కింద వచ్చేసింది. సో స్టవ్ ఆఫ్ చేసేసాను. బాబా ఈ ఉల్లిగడ్డలు కనిపెట్టిన వాళ్ళు ఎవరో కానీ, ఇప్పుడు అమ్మ కట్ చేయడం చాలా కష్టం బాబు. ఈ మట్టి పచ్చిమిర్చి మంచిగా ఇట్లా పెట్టుకుంది, ఏమవుతాయి మా ఆయన సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు. చూడాలి ఏమంట బాగు అంటారు లేకపోతే బాగు అంటారు. ఇవి కొంచెం పెద్ద మొక్కలు కట్ చేసుకొని కచ్చా పిచ్చిగా గ్రైండ్ చేసుకుంటారండి. సో అందుకని నాకు తెలిసిన వీడియో మీకు అంత క్లియర్గా ఉండదేమో, బికాస్ నేను లైట్కి ఎదురుగానే ఉన్నానండి. నాకు పెట్టుకున్న ప్లేస్ కూడా లేదు, బికాస్ నాకు అది కనిపించదు కూడా సరిగ్గా. వీడియో పెట్టుకోవడానికి స్పేస్ తక్కువ ఉంది కదా, సో అందుకనే కుదరట్లా అయిన మట్టుకు అడ్జస్ట్ చేసి వీడియో చేస్తున్నాను. నా ఫేవరెట్ నాన్ వెజ్ కర్రీ అయితే పీతల పులుసు అండి. ఎన్ని ఈ రోజులు పెట్టిన ఎన్నిసార్లు అని తినేస్తాను పీతల పులుసు అయితే, అందుకే అది దొరకడం కష్టం. దొరికిన మంచి పీతలు దొరకవు కదా. సో నాకు పీతల పులుసు అంటే చాలా ఇష్టం. ఆంధ్ర అయినప్పుడు కంపల్సరీ నేను వండించుకుంటాను. ఈసారి ఈ మధ్య దొరకట్లేదు, సో కుదరట్లా. నెక్స్ట్ మిక్సీ తీసుకున్నానండి, వీటిని కొంచెం పచ్చా పచ్చగా టేస్ట్ చేసుకోవచ్చు.
పేస్ట్ చేసుకొని, చూసారు కదా పచ్చబిచ్చగా పేస్ట్ చేసుకున్నాను. ఇట్లాగా మొత్తం పేస్ట్ కాదు, జస్ట్ కొంచెం ఉల్లిపాయ ముక్క తగిలేలాగా పేస్ట్ చేసుకున్నాను. సో ఈ లోపల క్లీన్ చేసేసుకుంటాను, రేపే క్లీన్ చేస్తాను. చూసారా ఇది ఇట్లా వచ్చింది క్లీన్గా. సో దీన్ని మంచిగా పక్కన పెట్టేసి ఆయిల్ తీసుకున్నాను, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. సో ప్రాక్టీస్ దీన్ని హీట్ చేసి ఆల్రెడీ నేను చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అండి, ఇది ఎక్కువైపోవచ్చు, పర్లేదు. దీని గురించి ఎలా ఉంచుకొని రేపు ఒక చవర్లో పెట్టి ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. వీటిని బాయిల్ చేయడం వల్ల చేప తోలు వచ్చేసిందండి, నీట్గా చూసారు ఎంత క్లీన్గా ఉందో ఫిష్, చూడండి తోలు వచ్చేసింది హీట్ చేయడం వల్ల. సో ఆయిల్ హీట్ అయిపోయింది, స్లోగా వేయాలి అక్కడ ఏర్పడిపోతుంది. నాకు చాలా బాగుంది, బ్రౌన్గా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలండి. చెప్పాను కదా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తానని చెప్పి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి రావాలండి బాగా. సో ఈ లోపల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాను, ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి.
ఫైనల్లీ కంప్లీటెడ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి. థ్యాంక్ యూ.